एक्शन కూరలో కరివేపాకు తీసిపారేశారని అంటుంటాం. కరివేపాకే కదా అంటూ చిన్న చూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలు పడక తప్పదు. కూరైనా సాంబారైనా ఉప్మా రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే వేరు. అలాంటి కరివేపాకుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా తెల్లబడిపోతున్న జుట్టును ఆపొచ్చు. ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులకు తెల్ల జుట్టు వచ్చేస్తోంది. వాతావరణ కాలుష్యం అధిక ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోంది. దీంతో వారు చిన్న వయసులోనే వృద్ధులుగా కనిపిస్తుంటారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు అనేక రకాల ట్రీట్మెంట్లు చేసుకుంటుంటారు. ఈ సమస్యకు కరివేపాకుతో చెక్ పెట్టొచ్చు. ఒక కప్పు కొబ్బరి నూనెలో 20 కరివేపాకు ఆకులను వేసి కొద్దిసేపు వేడి చేయాలి. కరివేపాకులు నల్లగా మారిన తర్వాత వేడి చేయడం ఆపేసి దించేయాలి. ఇలా వచ్చిన నూనెను వారంలో 2-3 సార్లు మాడుకు మర్దన చేస్తుంటే శిరోజలు బాగా పెరగడంతో పాటు తెల్లబడటం కూడా తగ్గుతుంది. పైగా చక్కని రంగుతో నిగనిగా మెరిసిపోతాయి. అంతేకాకుండా శిరోజ మూలానికి బలం చేకూర్చే గుణంతో పాటు జుట్టుకు మంచి రంగునిచ్చే గుణం కరివేపాకులో ఉంది. కరివేపాకును బాగా ఉపయోగించే వారికి జుట్టు అంత త్వరగా తెల్లబడదు కూడా. ఇంకెందుకు ఆలస్యం? మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.